గృహబలం అంశానికి స్వాగతం. లక్ష్మీదేవి యంత్రం గృహవాస్తులో అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగాలి. ఈ యంత్రం గృహస్థలములో ఉన్నటువంటి తూర్పు ఉత్తర దిశలలో గల మెరక దోషాల్ని, తూర్పు ఉత్తరములు పల్లంగా ఉండి పశ్చిమ దక్షిణ దిశలు మెరకతో ఉండి అక్కడ నూతులు గుంటలు కలిగి ఉన్న దోషాల్ని, పక్కన ఉన్న విదిక్కులలో కలిసి దక్షిణ పశ్చిమములు పల్లముగానున్నటువంటి దోషాలు, ఉత్తరపు సింహద్వారము గల గృహ దోషాలు, గృహోపకరణముల ద్వారా సంభవించేటువంటి దోషాలు, ఫ్యాక్టరీలు భారీ మిషనరీల్లో కలిగేటువంటి అన్ని విధములైన దోషాలు, శత్రు దృష్టి దోషములు, కోటలు బురుజులు, రాజసౌధాలలో వ్యత్యస్త నిర్మాణ దోషములు, దూలములు అడ్డకమ్ముల వలన కలిగేటువంటి దోషాలు, రహస్య మార్గ దోషములు, గృహాంతర్గతమునందు యంత్ర పరికరములు మిషన్స్ మొదలైనవి నిర్మించడం వలన కలిగేటువంటి దోషాలు, దృశ్య చిత్రశాలలు చిత్రీకరణ శాలలు మొదలైనటువంటి యంత్ర ప్రాధాన్యత గల శాలలయందు కలిగేటువంటి సమస్త వాస్తు దోషాలను కూడాను ఈ యొక్క మహాలక్ష్మీ యంత్రం నివారించి వాస్తు శుభత్వాన్ని కలగజేసి యజమానులకు ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధిని, కీర్తి ప్రతిష్టలను, ఉన్నతిని, అఖండ భోగ భాగ్యాల్ని కూడా కలిగించేటువంటి విశిష్టవంతమైనటువంటి యంత్రము శ్రీ మహాలక్ష్మీ యంత్రము. ఈ మహాలక్ష్మీ యంత్రాన్ని చక్కగా 5x5 అంగుళములు చదరములు కలిగినటువంటి వెండి లేదా రాగి రేకు మీద చెక్కించి దశ విధమైనటువంటి సంస్కారములు, ప్రాణ ప్రతిష్ట, జీవకళా న్యాసములను గావించి శుభముహూర్తంలో లక్ష్మీదేవి యొక్క మూల మంత్రాన్ని లక్షలాది సార్లు పఠించి ఆ యంత్రానికి ధార పోసి గనక ఆ ఇంటిలో గనక ఉంచినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టికి ఆ ఇంటిలోని వారంతా కూడాను పాత్రులై సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతైనా ఉన్నది. అంతేకాకుండా దీనికి తోడుగా ఆ యొక్క తత్వచింతన రీత్యా వాస్తు దోష నివారణ యంత్రం అని కూడాను ఉంచవచ్చు. సర్వ విధములైనటువంటి వాస్తు దోషాలన్నీ కూడా పటాపంచలైపోయి తెలిసో తెలియకో చేసినటువంటి వస్తువుల అమెరిక విధానంలో ఏర్పడినటువంటి అవకతవకలను, లేక ఇంటిలో దైవ మందిరం ఈశాన్యంలో పెట్టడానికి వీలు లేని పరిస్థితుల్లో మరొక చోట ఆ దైవ మందిరాన్ని స్థాపించినప్పుడు ఆ యొక్క మందిర ప్రభావరీత్యా సంభవించేటువంటి విపత్కర పరిస్థితుల యొక్క ప్రభావం నుంచి బయల్పడటానికి వాస్తు దోష నివారణ యంత్రాన్ని 5x5 అంగుళముల రాగి రేకుపైన బీజాక్షర సంపుడితో లిఖించి చక్కగా దానికి సంబంధించిన నవగ్రహ ధ్యానాది విశేషాంశాలన్నీ కూడా చేసిన పిదప వాస్తు పురుషుని యొక్క మూల మంత్రాన్ని ధ్యానం చేసి ఆవాహన చేసి దానికి ధార పోసి ప్రతిష్ట చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైనటువంటి ప్రభావంతో విరాజిల్లటానికి వాస్తు దోష నివారణ యంత్రరాజము ఉపకరిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.